భోజనాలు పెట్టలేరా ఇంకా పెట్టలేరా? మే మా వాళ్ళనే లేట్ అయింది, కొంచెం ఏమనుకోకర్రి. మేము అన్ని ఏమంటారు, మంది ముచ్చట్లు కాదు కానీ ఇంటి ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఎందుకు ఎన్బీవై అని పెట్టిర్రు అంటే అన్న పేరు కదా, నల్లవెల్లి భిక్షపతి యాదవ్. అవునా, మరి ఈడెందుకు పెట్టిర్రు అంటే బిడ్డనిచ్చిర్రట, వాళ్ళ అల్లుడు ఇదే ఊరట కదా. సో సిర్రా, నా బిడ్డకి ఎంత మంచి కుటుంబం ఇచ్చిందో ఆ ఊరోళ్ళందరికీ మంచి ఇల్లులు ఇవ్వాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మంచి ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ దాకా ప్రాజెక్ట్ తీసుకొచ్చిర్రు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా? సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎన్బీవై స్మార్ట్ సిటీ హైదరాబాద్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ నుంచి ఆడదాకా అంత మొత్తం మీదేనంటే ఎంత లేదమ్మా, 10 ఎకరాలు అంటున్నారు. 10 ఎకరాలు ఎంత విలువైందో ఫ్యూచర్లో, అలా మనమరాలు ఉంది కదా, వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు కూడా ఆమె పేరేనా? స్మార్ట్ సిటీ ఆమె పేరు. ఆమె పేరేం పేరు? స్మార్టా? నీ పేరే స్మార్టా, నిక్ నేమా? ఆహా, తాత పేరు మన్మరాల పేరు కలిసి పెట్టుకున్నారు ఎన్బీవై. మేము ఎన్బీవై అంటే బాలకృష్ణ లెవెల్ ఊహించుకుంటాం మరి. సో ఏం కాదు, మనదే కదా మొత్తం, మన పేరు పెట్టుకోవాల్సిందే. సో 14 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, 8 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిర్రు, 9వ ప్రాజెక్ట్ ఇది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా? సో వీళ్ళు 9 కాదు 10 కాదు, ఇంకా 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 ఎక్క చేయాలి అంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఈ పట్టపాగలు ఇంత ఎండలో కూడా ఇంతమంది వచ్చి ఇంత స్టేబుల్గా కూర్చున్నారంటే వీళ్ళ మీద మీకున్న నమ్మకం, మీ మీద వాళ్ళకున్న ప్రేమ. సో ఇది ఎప్పటికి ఇట్లనే కంటిన్యూ అవ్వాలి. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. 93 అబ్దుల్లాపూర్ మెట్ల 100,000 రూపాయలకు నేషనల్ హైవేకి ఎకరం భూమి ఉండే, నేను కల్పతరు రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ ప్రొక్యూర్మెంట్గా దిగినప్పుడు ఆడ ల్యాండ్ వీళ్ళు మార్కెటింగ్ వాళ్ళు అంబాసిడర్ కార్లు ఉన్నాయి, అప్పుడు ఈ కార్లు లేవు, ఇన్నోవాలు ఫార్చునర్ లేవు లేవు, అంబాసిడర్ కార్లలో కస్టమర్లను కూర్చోబెట్టుకొని చెప్తుండే. నేను ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్న వీళ్ళంతా మోసం చేస్తున్నారు, అయింది గీడేమి పోతాయి అనుకున్నా, కానీ నేను నాకు విధి లేక చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అయితే రామోజీ యూనివర్సిటీ ఈడు వస్తుంది, ఈ ఐతున్నారులో 100 స్కూలు లేదంటే మదర్ డైరీ బొమ్మలు, ఐతున్నారు బస్ డిపో బొమ్మలు ఇవి చూపించా మీరు. 36,000 రూపాయల ప్లాటు 36 నెలలకు ఇస్తూ ఇలా గజం 20,000 అయింది. అయితే ప్లాట్లు అమ్మిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లాట్ వాళ్ళే మంది గంటగట్టినామనుకున్నారు, కానీ కొన్నోడు కోటేశ్వరుడు అండి, అలా కొన్నోడు కోటేశ్వరుడు అండి. ఎందుకంటే నేచురల్ హైదరాబాద్కున్న గొప్పతనం ఏంటంటే బాంబేకు 3 పక్కల సముద్రము, హైదరాబాద్ ఇటువంటి అవుటర్ రింగ్ రోడ్ ఇంకా 10 వేయచ్చు మనం, ఎవరి 30 కిలోమీటర్ కోటి వేయచ్చు. ఒక బతుకమ్మను వేసినట్టుంది హైదరాబాద్, బతుకమ్మ మన నడమ పుట్టామని పెట్టి మనం ఎట్లా గౌరవమని పెట్టి ఎట్లయితే ఉంటుందో హైదరాబాద్ ఎక్కడ చూసినా 50 కిలోమీటర్కు సెటిలైట్ టౌన్స్ కానీ ఇలా మున్సిపాలిటీ ఉంది ఇది చౌటుపల్. ఇటువంటి కార్యక్రమం తీసుకొని ఒకటే నాకు తెలిసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నంత పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏ రంగము ఇంత మంచిగా వృద్ధి కాదు, కానే కాదు భారతదేశంలోనే మళ్ళీ మనకు 2వ రాజధాని అవకాశం ఉన్న నగరం ఏదంటే అదొక హైదరాబాద్ నగరమే.